కాణిపాకం ఆలయం అనుబంధ ఆలయమైన ఆంజనేయ స్వామివారి దేవస్థానంలో విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు ఉప ప్రధాన అర్చకులు ఒక అర్చకులు మరియు టెంపుల్ ఇన్స్పెక్టర్ ముగ్గురిని తాత్కాలికంగా విధుల నుంచి తొలగిస్తున్నట్లు ఆలయీవో వెంకటేశు తెలిపారు. ఆలయ చైర్మన్ మోహన్ రెడ్డితో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో ప్రతి మంగళవారం స్వామివారికి జరిగే ప్రత్యేక అభిషేకంను గత మంగళవారం నిర్వహించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని తెలిపారు. ఆంజనేయ స్వామి దేవాలయంలో ఉదయం 5 గంటల నుంచి 5 గంటల 45 నిమిషాల వరకు నిర్వహించాల్సిన ప్రత్యేక అభిషేకం చేయలేదు. దీనిపై సమగ్ర విచారణకు ఆదేశించడం జరిగిందని అన్నారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారికి మెమో ఇచ్చి కొంత గడువు ఇచ్చిన అర్చకులు టెంపుల్ ఇన్స్పెక్టర్ దానిపై సంజాయిషి సరిగ్గా లేనందున వైదిక కమిటీతో చర్చించిన అనంతరం వారిపై చర్యలు తీసుకుంటామని అందులో భాగంగానే ఈ ముగ్గురిని తాత్కాలికంగా విధుల నుంచి తొలగిస్తున్నట్లు ఈవో వెంకటేష్ తెలిపారు. దానిపైన ఆలయంలో పనిచేసే వాళ్ళ నుండి వివరణ తీసుకున్నాం. దానిపైన వాళ్ళు చేయకుండా ఉండేది మాత్రం వాస్తవమే. ప్రతి వారము జరిగేది ప్రతి మంగళవారం, ఈసారి జరగలేదు. కాబట్టి వాళ్ళపైన చర్యలు తీసుకోండి అని చెప్పి టెంపుల్ ఏఈఓ నివేదిక ఇవ్వడం జరిగింది. సూపరింటెండెంట్ కూడా ఇచ్చారు. దానిపైన మళ్ళీ మేము వైదిక కమిటీకి కూడా రెఫర్ చేసాము. వైదిక కమిటీ వాళ్ళు కూడాను విచారించి పూర్తిగా అర్చకుల యొక్క నిర్లక్ష్యం వల్ల వీళ్ళు చేయలేదు. గత 6 నెలలుగా హరీష్ అనే వ్యక్తి మంగళవారం వచ్చి చేస్తున్నాడు, ఆ రోజు నిలిపేశాడు. పత్రం లేకుండా సస్పెండ్ చేశారు. ఇది అన్యాయం, దారుణం. దీని మీద మీరు మిగతా పత్రికా విలేకరులు, మీడియా, సోషల్ మీడియా వారు అందరూ స్పందించి అధికారులతో కలిసి నాకు న్యాయం చేయవలసిందిగా తమరికి సవినయంగా కోరుచున్నాము. అప్పటి ఈవో గారైన వెనుగాక పూర్ణచంద్రరావు గారు